నేనా సమాధుల దగ్గరికి వెళ్ళగానే గాలి సుడిగాలి వీచింది. అలాంటి సుడిగాలి నేను ఇంతవరకు చూడలేదు. లోపలికి రావటం ప్రమాదమని ఆ గాలి సూచించిందో లేదో ఆ తర్వాత నేను లోపలికి వచ్చి ఇరుక్కుపోయాను. మనం జీవించటమో మరణించటమో అంతా ఆ దేవి చేతిలోనే ఉంది. మహేష్ సార్, గాడిదలు కాస్త రావరా నువ్వు. పది సమాధుల్ని ఆ బోడిగుండోడు చూశాడు. అక్కడ కెమెరా పెట్టాలనే జ్ఞానం లేదురా నీకు? వీణి వీణి అసలు పనులు పెట్టింది ఎవర్రా? ఈ షోని నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారా? సార్, నాకు మన షో బాగా రావాలని కోరికగా ఉంది. ఆల్మోస్ట్ అన్ని చోట్లనే నేను కెమెరా ఫిక్స్ చేసేసాను. కెమెరా ఫిక్స్ చేయడానికి వచ్చిన వాడిని మీరేగా తిట్టి పంపించేశారు. వాడి ఇష్టం వచ్చినట్టు ఫిక్స్ చేసి వెళ్ళాడు. మీరు చెప్పినట్టు వాడెందుకు ఆడతాడు సార్? నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఎంత కొబ్బురా నీకు. నాకే నువ్వు పని గురించి నేర్పిస్తావా? వెళ్ళి ముందు కెమెరా ఫిక్స్ చేయి. గెట్ లాస్ట్ శాండీ. దిస్ ఇస్ నాట్ ఫేర్. నువ్వు ఒక్కడేనే ఇక్కడ పనిచేస్తున్నది. మా టీం ఉన్నందువల్లే నీ పని సులభమైంది. అలాగా నీ టీం, నీ ఛానల్, నీ షో నువ్వే మేనేజ్ చేసుకోపో. ఆరు ఆరు 1914. ఈరోజు 5/6/2014 కదా. అంటే వాళ్ళు మరణించి ఈ రోజుకు సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తయింది. 6/6/2014. మంట ఎక్కువ కావడం వల్ల కట్టెలన్నీ త్వరగా కాలిపోతున్నాయి. నేను వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను.